हाय फ्रेंड्स वेलकम टू साई पावनी रेसिपीज नेनु मी पावनी इवाल्टी मन टेस्टी अयिन रेसिपी एंटी अंटे पल्ली चटनी अंडी चाला टेस्टीगा उंटुंदी होटल्लो उन्नट्टे उंटुंदंडी इदी दोसलोकि कानी इड्लीलोकि कानी देंट्लोकैना चाला बागुंटुंदंडी इदी ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఒక్క దోస కూడా ఇడ్లీ కూడా మిగిలించకుండా తింటారు ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా బాండలు పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 బౌల్ పల్లీలు వేసుకుంటున్నాను నేను పల్లీలు ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 5 పచ్చిమిర్చిని ఇలా ఇంచి వేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకోవాలండి నీట్ గా నిదానంగా ఇప్పుడు చూడండి ఇక్కడ 70% ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం సాయపప్పు వేసుకుంటున్నాను ఎక్కువ వేయొద్దండి కొంచెం వేయండి లేకుంటే టేస్ట్ బాగోదు కొంచెం వేస్తేనే టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది సాయపప్పుని ఎప్పుడైనా సరే లాస్టే వేసుకోవాలి ఎందుకంటే అవి ఫాస్ట్ గా ఫ్రై అవుతాయి చూడండి అన్ని ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వాటిని మనం మిక్సీ జారీలోకి తీసుకుందాము ఇలా అన్నింటిని మిక్సీ జారీలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు 1.5 టేబుల్ స్పూన్ salt కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందాము చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ పోసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనము ఒక బౌల్ లో తీసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోస్తున్నానండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది కదా అందుకని ఇలా నీట్ గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము పోపు పెట్టాలి కదా పోపు ఎలా తయారు చేయాలో చూద్దాము ఇక్కడ బాణలు పెట్టుకున్నాను నేను ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం పచ్చనపప్పు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇట్లా ఇంచి వేసుకుంటున్నాను వీటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి చూడండి కరివేపాకు కూడా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఈ పోపుని మనము చట్నీలో వేసుకుందాము ఇప్పుడు ఈ పోపు అంతా చట్నీలో వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఆ పోపుని మనం నీట్ గా కలుపుకుందాము చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చట్నీ కలుపుకున్న తర్వాత మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్